పిల్ల పండగ దీపావళి సందర్భం నెలకొంది. ప్రస్తుతం తాడేపల్లి గూడెంలో ఉన్నాం. తాడేపల్లి గూడెంకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం మరియు కొట్టు సత్యనారాయణ నివాసంలో కూడా అంగరంగ వైభవంగా కూడా దీపాలు వేడుకలు జరుగుతున్నారు. ప్రస్తుతానికి కుటుంబంలో కూడా విజయాలు చూసినా కనుక వింటల పాది కూడా పుట్టి ఎక్కడ ఉన్నటువంటి వారు కూడా వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, చెప్పండి, దీపావళి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఏంటి దీపావళి పండుగ ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ కరోనా మూలంగా దీపావళి పండుగ రాష్ట్రం అంతా కూడా జరుపుకోలేకపోయారు. ఈ సంవత్సరం అందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రతి ఇంట్లో కూడా వెలుగులు నింపాలి, ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అందరూ సక్రమంగా అందుకొని ఈ దీపావళి పండుగ రోజున పిల్లా పాపలతోటి సుఖ సంతోషాలతోటి అందరి కుటుంబాల్లో కూడా ఆనందం వెళ్ళి విరిసేలాగా, ప్రతి ఒక్కరికి జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆ భగవంతుడు ప్రతి కుటుంబానికి వెలిగినివ్వాలని, అన్ని రకాలుగా కూడా మేలు జరగాలని, ఈ మేలు ప్రతి కుటుంబంలో జరుగుతున్న మేలు చూసి ప్రతి ఒక్కరూ సంతోషపడాలని ముఖ్యమంత్రి గారికి అన్ని రకాలుగా కూడా ఆ భగవంతుడు అండదండలు అందించి రాష్ట్ర ప్రజలకి మరింత సహకారం అందేలాగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ఏదైతే ముఖ్యమంత్రి గారు కోరుకుంటాడో ప్రతి విషయంలో కూడా ప్రతి పథకం సక్సెస్ అవ్వడానికి ఆ దేవుడి దయని ఏదైతే ముఖ్యమంత్రి గారి నమ్మకం ఉందో ఆ నమ్మకం ఆ భగవంతుడు మరింత నెరవేర్చే విధంగా, ముఖ్యమంత్రి గారికి మరింత శక్తి సామర్థ్యాలు అందించే విధంగా ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ వెలుగు నింపి అందరికీ కూడా మేలు జరిగేలాగా చేయాలని ఈ సందర్భంగా నేను ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాను. ఈసారి నిజంగా చాలా బాగా జరుగుతున్నారు. ఎందుకంటే మినిస్టర్ గారు చెప్పినట్టు కరోనా సమయంలో ఎవరో బయటికి వచ్చేవారు కాదు, అందరూ కరోనా భయంతో బయట ఉన్నారు, ఇంట్లోనే ఉంటూ బయటికి రాలేకపోయారు. కానీ ఈ గత సంవత్సరం నుంచి చూస్తే దేవుడి దగ్గరికి ప్రతి దేవాలయాల్లో రద్దీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దేవుడి మీద నమ్మకం భారం పెట్టుకుని అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళందరూ నిజంగా దేవుడు దయవల్ల అందరూ బాగున్నారు. దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మనం దేవుడిని ఏదైతే కోరుకున్నారో మళ్ళీ ఈరోజు దేవుడు చదువుతో మళ్ళీ అందరూ బయటకు వచ్చి అందరూ సుఖ సంతోషాలతో మళ్ళీ పండుగ జరుపుకుంటున్నారు. ఈరోజు పార్టీలు, మతాలు, కులాలు అన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఏదైతే నినాదం లేకపోతే ఏదైతే ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రజల కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రజలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారని ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా వీరితో మాట్లాడి చెప్పారు. అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి, దివ్యల పండుగ అంటే దీపావళి, దీపావళికి సంబంధించి కూడా ఎలా విధంగా చెప్పండి? చాలా సంతోషంగా దీపావళి అంటే అందరికి దీపావళి శుభాకాంక్షలు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. మీకు టపాసులకు సంబంధించి ఏ టపాసులు ఇష్టం? ఏదో నాకైతే 120 షాట్స్, 240 షాట్. మీరు చెప్పండి, ఏ విధంగా జరుపుకుంటున్నారు దీపావళి? ఎలా అందరం చాలా సుఖ సంతోషాలతో దీపావళి జరుపుకుంటున్నాం. అందరికి కూడా హ్యాపీ దీపావళి. సార్ చెప్పండి, గతంలో కరోనా సిచ్యువేషన్లో కూడా ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు సంబంధించి కూడా హ్యాపీగా జరుపుకుంటారు, ఎలా ఉంది? ఇప్పుడు అందరూ హ్యాపీగా జరుపుకుంటున్నారు, అందరూ బయట వచ్చి దీపావళిని హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి. నేను అందరికీ హ్యాపీ దివాళి విష్ చేస్తాను. హ్యాపీ దివాళి. థ్యాంక్ యూ. అమ్మా చెప్పండి, ఏ విధంగా జరుపుకుంటున్నారు దీపావళికి సంబంధించి, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, అందరికీ హ్యాపీ దివాళి. చూడవచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి కూడా కరోనా మహమ్మారి కూడా జరుపుకునే పరిస్థితి కూడా నెలకొన్నాయి. అలాంటి సిచ్యువేషన్లు కూడా ఇప్పటికి సంబంధించి కూడా దీపావళి కూడా పిల్ల పాపాలతో కూడా ఆనందంగా జరుపుతామని చెబుతున్నారు. మీకు ఏ ఇష్టం, ఎలా జరుపుకుంటు? జగనన్నకి, భారతీయ అండి, దీపావళి శుభాకాంక్షలు. చూడవచ్చు, పిల్లా పాపలు కూడా వీరంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రతి కుటుంబానికి కూడా సీఎం వైద్యమైన సంక్షేమ పథకాలు చేరువు చేశారు. కరోనా కష్టకాలంలో కూడా అండగా నిలబడాలి, మరింత కాలం కూడా ఆయనే సీఎం కొనడాకూ సంక్షేమ పాలన కూడా మరింత కాలం కొనసాగాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ సభ్యులు, కుటుంబ సభ్యులు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ కుమార్ రాజు, సాక్షి, తాడేపల్లి గూడెం.